ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని సిపిఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలు గుంతలుగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ప్రధాన రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే గుంతలు ఏర్పడ్డాయో ఆ రోడ్లను వెంటనే పూర్తి చేస్తానని ఏఈ గారు వాళ్ళందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే చేయించిన కలవట్లకు కానీ అట్లాగే ఇంకా చేయించిన రోడ్లకు కూడా వెంటనే మరమ్మత్తు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు తెయిపోవడం వలన పల్లెటూళ్ళకు రాకపోక నిలిచిపోయినాయి. అట్లాగే రాత్రి కూడా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రమాదాలు జరిగే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం కూడా అధికారికి ఈ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే దాన్ని పూర్తి చేయాలని మేము సీఎం పార్టీ డిమాండ్ చేసినాం. ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి పై అధికారులకు మేము నివేదించి ఎక్కడైతే చెయ్యగల రోడ్లు ఉన్నాయో, ఎక్కడైతే గుంతలు ఏర్పడాయో, ఎక్కడైతే పూర్తిగా ఖరాబైన రోడ్లను వెంటనే మరమ్మతు చేస్తామని, చెయ్యిపోయిన రోడ్లను పునర్నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులు వెంటనే ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే దాన్ని పూర్తి చేయాలని సీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.